పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు 90 క్వింటాల ప్రజా పంపిణీ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జమ్మికుంట మండలం మొగుళ్లపల్లి నుండి మహారాష్ట్రలోని నాందేడుకు తరలిస్తూ ఉండగా పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రజల వద్ద ప్రజా పంపిణీ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకుని ఎక్కువ ధరకు అమ్మి లాభం పొందడానికి ఇలాంటి చర్యలు చేస్తున్నారని, డ్రైవర్ పిట్టల వీరయ్యను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బియ్యం విలువ సుమారు 135,000 రూపాయలు ఉంటుందని, ప్రజలు ఇలాంటి విషయాలను గమనించి పోలీసులకు సమాచారం అందించాలని, వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.